నమస్కారం అండి, డాక్టర్ ఎస్వి రామారావు, ప్రగతి సుధామ గ్రీన్ నర్సరీ. ఈరోజున మనం ప్రగతి సుధామ గ్రీన్ నర్సరీలో కొన్ని రకాల ఔషధ మొక్కల గురించి మనం తెలుసుకుందాం. మనం సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి తులసి మొక్క పవిత్రమైనటువంటిది. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే తులసి అనగానే పవిత్రతతోనే మనం భావించుకుంటాము, ఆ దృష్టితోనే మొత్తంగా చూస్తుంటాం తులసి అనగానే. కానీ ఇటీవల కాలంలో పవిత్రత అని అనగానే దాని వెనకాల ఎంతో నిగూఢమైన అర్థాలు చాలా ఉంటాయి. ప్రధానంగా ప్రకృతిలో దాని ఆ మొక్క యొక్క స్థానం ఏ మొక్క అయినా సరే చాలా ప్రత్యేకతగా ఉంటుంది. మనకు అవసరం ఆక్సిజను, రకరకాల ఉత్పత్తులు, ఆహారము, నూనెలు కానీ, గింజలు కానీ, పళ్ళు కానీ, అవి కానీ అనేక రకాల ఉత్పత్తులే కాకుండా ఔషధ పరంగా చాలా అద్భుతంగా మనకు తెలిసి డైరెక్ట్గా తెలియకోకుండా ఇండైరెక్ట్గా కూడా బాగా అంటే బాగా ఉపయోగపడతాయి మన యొక్క ఆరోగ్యాన్ని గురించి, తత్ఫలితంగా మనం పెంపొందించేటువంటి కలిగే ఆనందాన్ని గురించి. అయితే ప్రస్తుతం తులసి మొక్క పవిత్రంగానే చూస్తున్నాం. తులసి మొక్కలు అనేక రకరకాల తులసి మొక్కలోనే దాదాపు 15-20 రకాలు కూడా ఉంటాయి చాలా చూసుకుంటే. అయితే ప్రగతిలో 7-8 రకాల తులసి మొక్కలు పెంచుతుంటాం. ప్రస్తుతం 4-5 రకాలు పెంచగలుగుతున్నాం, సీజన్ని బట్టి మిగతా కూడా వస్తుంటాయి అన్నమాట. వాటిల్లో ముఖ్యంగానేమో లక్ష్మీ తులసి, చెట్టంతా ఆకుపచ్చగా ఉంటుంది ఆకులతో సహాను. కృష్ణ తులసి కొంచెం పర్పుల్ కలర్గా నల్లవాగుగా ఉంటుంది, దాన్ని కృష్ణ తులసి అంటుంటాము. ఇవి కాకుండా కర్పూర తులసి అని, లవంగ తులసి అని, సబ్జా తులసి అని రకరకాలుగాను ఇట్లాగ కూడా వ్యవహరిస్తాను. వామింటా తులసి, ఇలా ఉన్నాయి రకరకాల తులసి మొక్కలు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న మొక్క సబ్జా తులసిలో ఒక రకమైన సబ్జా తులసి. దీన్ని మనం సిట్రస్ సెంటెడ్ బ్యాసిల్ అంటాం, సిట్రస్ బ్యాసిల్, లెమన్ బ్యాసిల్ అని కూడా అనొచ్చు. ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన సువాసన సుగంధాన్ని వెదజల్చు ఉంటుంది ఈ మొక్క నుండి, ఆకుల నుండి, మొత్తం మొక్క నుండి. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన స్థానం ఔషధ పరంగాను. ఆకులను కానీ కొమ్మలు కానీ మనం ఓవర్ నైట్ నీళ్ళలో మన డ్రింకింగ్ వాటర్లో వేసుకుని ప్రొద్దుటే ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీరు తాగితే ప్రతిరోజు కూడా మనకి ఎంతో ఆరోగ్యం. కారణం ఏంటంటే ఆ నీటిలో ఈ మొక్కలో ఉన్న అనేకమైనటువంటి క్రిములని నశించే గుణం చాలా ఉన్నాయి. అదేంటి, యాంటీ బ్యాక్టీరియల్ అంటాము, యాంటీ వైరల్ అంటాము, యాంటీ మైక్రోబియల్ అంటాం. ఇలాంటి వాటిని మనకి హానికరం కలిగించే క్రిముల్ని నశింపజేసి ఆరోగ్యవంతంగా తయారు చేస్తాయి అవి వేసినటువంటి ఆహార పదార్థాల్లో. అట్లాగే స్వచ్ఛమైన నీరుకి ఇది చాలా. ఈ ఆకుల్ని వాటిని కూడా కొమ్మల్ని, చిరు కొమ్మల్ని, లేత కొమ్మల్ని కూడాను సలాడ్ రూపంలో వాడచ్చు. ఫ్లేవరింగ్ ఏజెంట్గా, రుచికి సువాసన కానీ కొద్ది కొద్దిగాను రకరకాల ఉత్పత్తుల్లో కూడా, నిష్పత్తిలో కూడా దీన్ని వాడచ్చు. ఇదంతా కూడా మొత్తంగాను నెర్వైన్ స్టిమ్యులెంట్గా మనం తీసుకున్న తర్వాత నెర్వైన్ స్టిమ్యులెంట్గా బాగా పనిచేస్తుంటుంది. ఆ యొక్క సువాసన సుగంధం వల్ల జీర్ణశక్తిని పెంపొందింపచేస్తుంటాయి. మనకి వచ్చేటువంటి గ్యాస్ ట్రబుల్ అంటూ ఉంటాం మనం, గ్యాస్ ట్రబుల్ అని, అలాంటివి కూడా నివృత్తి చేస్తాయి ఇవి. ఇలాంటివన్నీ కూడా టేకప్ చేసి మన లివర్ ఆరోగ్యంగా చక్కగా కాపాడుతుంటాయి. మొత్తం శరీరంలో ఎటు తిరిగి ఆఖరికి రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించే గుణం ఈ యొక్క లెమన్ బ్యాసిల్లో అద్భుతంగా ఉందన్నమాట. ఇలాంటి మొక్కలన్నీ మన ఆవరణలో పెంచుకుని వాటిని కానీ వాటి యొక్క ఫలితాలను మనం పొందగలిగితే మనకు అంతా కూడా ఆరోగ్యం, అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచేలాగా చేయొచ్చు ఇలాంటి ఔషధ మొక్కల్లో ప్రత్యేక మొక్కలు పెంచడం ద్వారా.